Hello buddies, welcome to Tasty Bhojanam by MK. ఈ రోజు మనం చేసుకోబోయే టేస్టీ రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి. ఇది చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా. పదండి స్టార్ట్ చేస్తాము. ముందుగా కడాయిని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పావు నూనెని యాడ్ చేయండి. 5 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పల్లీలు 3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు 3, ఇంకా కరివేపాకు యాడ్ చేసి కలుపుకోండి. పసుపు 1 టేబుల్ స్పూన్, ఇంకా తురిమి పెట్టుకున్న మామిడికాయ 1 యాడ్ చేసి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేశాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు లేకపోతే మీకు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక పొయ్యి ఆఫ్ చేసి వేరే బౌల్లోకి యాడ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, చూసారు కదా చాలా ఈజీగా ఇంకా టేస్టీగా మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.